డేంజర్ జోన్ ఏంటంటే క్రైస్తవం అయిపోయినా కానీ లోకపు గిలి మనకు సావదు. మనకి మీరు కావాలంటే గమనించండి, ఎంత చెప్పండి ఆచారాల జోలికి పోకండ్రా అంటే మాత్రం పోతుంది. గమ్మత్తు ఏంటంటే అలాగే సందర్భం వస్తుంది కనుక చెప్తా. విచారకరమైన వ్యాఖ్యానాలు ఏంటంటే ఇస్రాయేల్ వ్యవహరించినట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఇస్రాయేల్ ఏం చేశారు చెప్పనా, వారు యెహోవా అన్న నామకరణం బాగానే ఉండే. క్రైస్తవులు కూడా ఎట్లా తయారయ్యారంటే మరల చెప్తాను, ఇది అన్నిసార్లు డిస్కస్ చేయడం వేస్ట్, టైం వేస్ట్. ఆచార సాంప్రదాయాలు వదులుకోలేక రాజీ పడిపోయి కొత్త డెఫినేషన్లు ఇస్తున్నారు. ఈ కొత్త డెఫినేషన్ చెత్త డెఫినేషన్ ఆల్రెడీ ఇస్రాయేల్ పాటించినవి. ఏం చేశారు, పెళ్ళిళ్ళలో కానీ మన కార్యక్రమాల్లో కానీ మీరు చూడండి, విగ్రహ సంబంధమైన ఆచారాలు మనం మానుకుంటున్నాం. బైబిల్ చెప్తాను, బైబిల్ ఏ విషయం మీద ఎక్కువ సీరియస్ అయిపోద్ది అంటే విగ్రహ సంబంధమైన విషయాల మీద ఎక్కువ ఫైర్ అయిపోతుంది. ఎందుకు, దేవుని యొక్క ఇమేజ్ని దేనికో ఆపాదిస్తుంది. చాలా భయంకరమైన పాపం అది, భయంకరమైనది. దేవుడి ఇమేజ్ నువ్వే, నీ ఇమేజ్ పట్టుకెళ్ళి దేనికో ఆపాదిస్తే, విగ్రహానికి ఆపాదించిన దాని ఆచార సాంప్రదాయాలు ఆ కర్మకాండలకు ఆపాదించినారు, భయంకరమైన పాపం అవుతుంది. రాజీ పడిపోయి ఇస్రాయేల్ కూడా చూడండి, సేనాయి పర్వతం మీదకి మోసే గారు వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు కదా లేండి, అప్పుడు ఇప్పుడు ఇక్కడ నుండి లెక్క పెట్టుకుంటే ఒక 4000 సంవత్సరాల క్రితం సేనాయి పర్వతం మీదకి ఆయన వెళ్ళాడు మోసే గారు. వెళ్ళొచ్చే సమయానికి మరొక సోల్జర్ ఉన్నాడు, ఎవరైనా నమ్మకమైన సైనికులు లాంటి వాడు, యెహోషువ ఆయన కింద ఉన్నాడు, ఆయన పైన ఉన్నాడు. మిగిలిన వర్గం ఇస్రాయేలీలు, వారికి నాయకుడిగా అటు ఇటు వ్యవహరించే మళ్ళంటాడు ఎవరు, అహరోను. వీళ్ళందరూ కలిసి చేసింది ఏంటంటే, యెహో మమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించాడు, ఐగుప్తు నుంచి మమ్మల్ని విడిపించాడు, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అనుకుంటూ యెహోవా మమ్మల్ని విడిపించాడు, మా ముందు యెహోవా అని అనవాలని వాళ్ళు చేసింది ఏంటి, యెహోవాని ఏం చేశారు. రోమపత్రిక చాలాసార్లు చదివాం, రోమపత్రిక కానీ కీర్తనలు కానీ గట్టి మీ ఎద్దు రూపముగా యెహోవాను మార్చి వారి మనసులో ఉన్నదేని చెప్పండి, బాగా చెప్పాలి. చెంప చెల్లుమని పోయే సంస్కృతి ఇది చెప్తున్నా. మరలా మరలా క్రైస్తవ్యానికి ఇస్రాయేల్ చేసిన తప్పులే చేస్తున్నారు, మరలా మరలా చేస్తున్నారు. వాళ్ళ మనసులో ఎవరిని పెట్టుకున్నారు చెప్పండి, యెహోవానే పెట్టుకున్నారు. బయట ఏం పెట్టుకున్నారు, దూడను పెట్టుకున్నారు. ఇది తప్ప అండి, మా మనసులో యెహోవా ఉన్నాడు, దూడకు దండమైనది ఏంటంటే మా మనసులో మాత్రం ఎవరున్నారు, ఇది సబవా, ఇది సబవా చెప్పండి. బయటికి వెళ్ళట విగ్రహం ముందు నిలబడి విగ్రహానికి దండం పెడతాడట, కానీ మనసులో మాత్రం యేసుక్రీస్తున్నాడంటే నేనేమనాలి, అసలు అర్థమవుతుంది. అసలు విగ్రహం ముందే నిలబడి దాని దండం, మరి ఈ దిక్కుమాలను తెలియదు అట్లా బైబిల్లో భక్తులు లేక వీళ్ళకి వచ్చేసినాయండి. కనీసం సెన్స్ ఉండాలిగా, సెన్స్ లేకపోతే ఏమవుతుంది చెప్పనా, న్యూసెన్స్ అవుతుంది. న్యూసెన్స్ కూడా మితిమీరిపోయింది అనుకోండి, నాన్ సెన్స్ అవుతుంది. వేస్ట్, ఇక టైం వేస్ట్ కార్యక్రమాలు. ఆచార సాంప్రదాయాలు వేరు, బాగా గుర్తుపెట్టుకోండి. సంస్కృతి వేరు, విగ్రహాచారాలు వేరు. అడుగుచ్చి ఒకరోజు మాట్లాడతానని చెప్తున్నాను, ఒకరోజు దీని గురించి ప్రత్యేకించి తర్వాత మాట్లాడాలి. ఇక మాకేమైనా బాధ అవి చేసుకుంటే మా మావిడాకులు ఏమైనా పోతాయా, మా ఇంట్లో బియ్యం ఏమైనా జరిగిపోతాయా, ఎవరికి బాధ చెప్పండి. దేవునికి విరుద్ధమైనవి చేయడం సబబు కాదు. ఇంకా విచిత్రం ఏంటి చెప్పండి, మనసులో దేవుణ్ణి పెట్టుకున్నాం, పోయి వాడు చెప్పాడు నెబుకొందరేదరు, కానీ మిగిలిన వాడు ఎవడైనా వెళ్ళిపోయి మనసులో మాత్రం యెహోవా ఉన్నాడు, ఎదరు మాత్రం దండం పెడతాం మా మనసులో ఉన్నది ఆయన అంటే సబవా చెప్పను, కుదరదో.